వృశ్చికరాశి. వృశ్చికరాశి వారు గత కొత్త కాలంగా చెప్తూ వస్తున్నాను, మౌనం చాలా ప్రధానమైన అంశమని. ఈ మాసం కూడా మౌనంగా ఉండటం చాలా మంచిది. కాకపోతే ఈ మాసంలో ఒక విశిష్టత ఏంటంటే మంచి గుర్తింపు రావటము, పేరు రావటము, అలాగే సన్మానాలు, సభలు ఏర్పాటు చేయటం లాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి పేరు కీర్తలు సాధిస్తారు. ఆర్థికంగా కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. గత కొంతకాలంగా మౌనం శ్రేయస్కరం అని చెప్పటం జరుగుతూ వస్తుంది. ఈ మాసం కూడా మౌనం శ్రేయస్కరమే. మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడడం, ఆచితూచి నిర్ణయం తీసుకోవటం చాలా ప్రధానం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పేరు కీర్తులు సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తద్వారా పేరు కీర్తులు కలుగుతాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యలో బాగా రాణిస్తారు, చదువుల్లో బాగా రాణిస్తారు. నూతనంగా కొత్త ఆవిష్కరణలు చేయటం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో జరుగుతుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది ఈ మాసంలో. స్నేహితులు, బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. అన్ని విధాలుగా మీకు ఈ మాసం అంతా కూడా సంతోషదాయకంగా ఉంటుంది. గృహ సంబంధమైన విషయాల్లో కాస్త ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. గృహానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. గృహ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే ఇతరుల యొక్క దృష్టి దోషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ప్రతిరోజు ఉదయం, ఆదిత్య ఉదయం సూర్యాష్టకం చదువుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా శ్రేయస్కరం ఈ యొక్క ఆగస్టు మాసంలో. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం సాయంత్రం సమయంలో చేసినట్లయితే ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా దిగ్విజయంగా సంతోషదాయకంగా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. సంతానం ఎవరైతే ఉన్నారో వారు రాణిస్తారు, చక్కగా రాణిస్తారు. లాభాలు, వ్యాపారంలో లాభాలు, అత్యధిక లాభాలు పొందగలుగుతారు. ఆ లాభాలని మీరు మీ యొక్క శ్రేయోభి రాశిలోకి పంచుతారు. తద్వారా మరింత ఆనందాన్ని మీరు కూడగట్టుకుంటారు అని చెప్పవచ్చు. ఈ మాసంలో వృశ్చిక రాశి వారు మర్చిపోకుండా సూర్య ఆరాధన చేయటం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చేసినట్లయితే వీరికి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. నేను మీ సాయి కుమార్, బట్ ఇప్పుడు కర్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN ఛానల్ యూట్యూబ్. థ్యాంక్ యూ.